నమస్కారం, గోడ మీద వార్తలకు స్వాగతం. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఒక్కసారి కూడా ఢిల్లీలో ఇంగ్లీష్ లో మాట్లాడలేదు. జగన్ ఓసారి బ్రీఫింగ్ అందుకే ఓ కన్ను దొబ్బింది. ఇంకోసారి అంటే నేను పచ్చదనం కి పెద్ద ప్రేమికుణ్ణి. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తా. కేసీఆర్ బో బయటపడరు గాని ఇంకా పచ్చ సొక్కాపై మమకారం పోలేదన్నమాట. రాష్ట్రంలో పెరగనున్న మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరలు ఏహనే పైరసి 3 పువ్వులు 6 కాయలుగా ఇలిగిపోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ హామీలపై తీవ్ర కసరత్తు చేస్తున్నాం. జైట్లీ మరీ ఎక్కువ చేసేకండే, కండలు పెరిగితే సొక్కలు సిరిగిపోగలవు. సర్కారు సమావేశాల్లో రాజ్నాథ్ 8 సార్లు టాయిలెట్ కి వెళ్లారంటూ పాక్ ఛానల్స్ లో వార్తలు. ఎందుకు కాదు, ఇళ్ళని పాకీ ఎదవలనేది సార్థక నామములు రాసానే. తెలుగు భాషకి ప్రాచీన హోదాకి తగిన అర్హతలన్నీ ఉన్నాయని తేల్చిన మద్రాస్ హైకోర్టు. హిప్ హిప్ హుర్రే, వాట్ ఎ గ్రేట్ న్యూస్ యార్, వి మస్ట్ సెలబ్రేట్ దిస్. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు గంటల కొద్దీ వాడితే 30 ఏళ్లకే చతువారం వస్తుందని హెచ్చరిస్తున్న నిపుణులు. విజ్ఞానం కోసం టెక్నాలజీ వాడితే ఉన్న జ్ఞానం పోయిందని. ప్రత్యేక హోదాపై నమ్మకం ఉంది. ప్రకటన రాష్ట్రానికి అనుకూలంగా లేని పక్షంలో ఉద్యమాలకి వెనకాడం. అశోక్ బాబు ఈయన పొలిటీషియనా లేక ఎన్జిఓల అధ్యక్షుడా, లేకపోతే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడా? భారత్ పై అణు యుద్ధం చేస్తాం. హిజ్బుల్ మజాహిదీన్ నేత పాకీగాల సపోర్ట్ ఉందని ప్రతి పరమాణుగాడు ప్రగల్భాలు పలికేస్తున్నాడు. కామెడీగా పంజాబ్ లో గోరక్షక్ దళ్ చీఫ్ పై కేసులు నమోదు చేసిన పోలీసులు అన్నట్టు యూపీ ఎలక్షన్లు ఈ నెలలోనా వచ్చే నెలలోనా. ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం.